పద్మక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ గట్టి ఒకసారి ఎవరి పిడికిలిలో పరాయి పాలన గతించెనో ఎవరి సంకల్పంతో తెలంగాణ సిద్ధించెనో ఎవరి రణతంత్రంతో విపక్షమే వణికెనో ఎవరి మేదస్సు కాలేశ్వరమై ప్రవహించెనో ఎవరి తపస్సు భగీరథమై దప్పిక తీర్చెనో ఎవరి తపనతో ధాన్యం రాశులై పండెనో ఎవరి రాకతో మెతుకు సీమ మురిసెనో ఆ అభివృద్ధి పదాత తెలంగాణ విదాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వందనం పాదాభివందనం 2001 లో ఒక జడిపిటిసిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అవకాశం ఇచ్చి నాకు ఓణమల్ నేర్పించిన राष्ट्र जेंडा चेटवट्टी तेलंगाना राष्ट्रम कै अडुगुलीडिन गौरव केसीआर गारु जडिपिटीसिगा अवकाशम इच्ची उद्यमंलो पाल्गोने अदृष्टानी कलिगिंचडं जरिगिंदी मरि गौरव केसीआर गारु नाकु ओनमालु राजकीय ओनमालु दिद्दिच्ची राजकीय भिक्ष पेट्टी नन्नु उद्यमंलो पाल्गोने अदृष्टानी कल्पिंचिनंदुकु वारिकि पादाभिवंदनं तेलियजेस्तो 2004 2018 2023 మెదక్ జిల్లాకు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందిస్తానని సేవ చేస్తానని గౌరవ కేసారికి మాట ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్ర సాధించిన తర్వాత మెదక్ జిల్లాకు వచ్చిన సందర్భంలో 2014 ఎన్నికలలో ఇక్కడ ఉన్న ప్రజలకు నా బిడ్డని గెలిపింది మెదక్ జిల్లా ఏర్పాటు చేస్తా అని చెప్పి చెప్పిన మాట ప్రకారము గౌరవ కేసీఆర్ గారు జిల్లాను ఏర్పాటు చేసి హెడ్ క్వార్టర్ ను ఇచ్చి కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ను కూడా ఇచ్చి ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన మన గౌరవ కేసీఆర్ గారికి మన జిల్లా తరపున అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతే కాకుండా ఎన్నో ఏండ్ల కల ఎలక్షన్ల హామీలకే పరిమితమైన రైలును కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదే 7 పైల అమ్మవారి అభివృద్ధి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా రోడ్లు బ్రిడ్జెస్ కట్టించిన ఘనత కూడా మన గౌరవ కేసీఆర్ గారిదే ఈ మెదక్ జిల్లాలో ఆయకట్టును పెంచాలని సింగూరు ప్రాంతానికి సంబంధించిన గణపురం ఆనకట్ట ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎన్ కెనాల్ గత పాలకుల నిర్లక్ష్యానికి గురై 8000కు పడిపోయిన ఆయకట్టును ఈ రోజు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా 40000 ఎకరాలకు అందించి 100 కోట్ల రూపాయలు కేటాయించి దాని లైనింగ్ను కూడా చేయించిన గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి గౌరవ కేసీఆర్ గారి జిల్లాకు రావడం మా అదృష్టం సార్ మీరు వచ్చినట్టే మా ప్రజలందరూ కూడా మురుస్తా ఉన్నారు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా తెలంగాణ రాష్ట్ర సాంద్రులు నాకు భాగం ఇచ్చిండ్రు జిల్లా ఏర్పాట్లో కూడా నన్ను భాగం చేసినందుకు నేను దాన్ని అదృష్టంగా భావిస్తూ మళ్ళీ కూడా మా ప్రజలకు సేవ చేయడానికి నేను మీ నమ్మకాన్ని వమ్మ చేయకుండా పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ